హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా స్విచింగ్ అండ్ థాట్స్. ఈరోజు నేను మీకు వీడియోలో ఇన్స్టెంట్ గ్లో బ్రైడల్ లుక్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను ఎంతో ఖర్చు అవ్వదండి. దీనికి పాలపొడి ప్యాకెట్ ఒకటి, బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి, హనీ కొంచెం తీసుకున్నానండి. అంతే, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే. అంతకుమించి ఏమి లేదు. కాకపోతే ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. వన్ టైం యూస్కే బాగా పనిచేస్తుంది. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చేవంటూ ఏమీ లేవండి. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే నేను చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. బ్రైడల్ లుక్ అనేది ఖచ్చితంగా వస్తుంది వన్ టైంకే. వన్ డే ఛాలెంజ్ అనుకోండి, అలా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి పాలపొడి అనేది 1 ఫుల్ స్పూన్ తీసుకున్నానండి. ఫుల్గా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కాఫీ పొడి ప్యాకెట్ అనేది ఏ కాఫీ పొడి ప్యాకెట్ అయినా పర్వాలేదండి, ఫుల్ తీసుకున్నాను నేను. ఒక ప్యాకెట్ వచ్చేసి ఫుల్ తీసుకున్నానండి. హనీ మాత్రం మన క్వాంటిటీకి సరిపడ తీసుకోండి. 2-3 స్పూన్స్ వరకు పడుతుందండి హనీ అనేది. హనీ వద్దు అనుకునే వాళ్ళు కొద్దిగా పెరుగు కానీ పాలు కానీ మిక్స్ చేసుకోవచ్చండి ఇందులో. ఇలా 2-3 స్పూన్స్ వరకు హనీ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిది. బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలండి. సరిపోలేదు, అందుకే నేను ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు సరిపడినంత వేసుకోవచ్చు. హనీ వల్ల చెడైతే ఏమీ లేదండి. స్కిన్కి చాలా మంచిది హనీ అనేది. యాక్నీ అనేది రిమూవ్ చేస్తుందండి. ఈ ప్యాక్ అనేది ఫేస్ మీద ఉన్న యాక్నీ మొత్తం క్లీన్ చేస్తుంది. మీరే చూస్తారు కదా ఇప్పుడు. చూసారా, నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అంతేనండి. నీట్గా ఫేస్ అనేది క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని ఈ ప్యాక్ అనేది నేను ఇలా వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ ఏది వేసుకున్నా కింద నుంచి పైకే వేసుకోవాలండి. స్కిన్ అనేది బాగుంటుంది అలా వేసుకుంటే. అలా వేసుకోవడం వల్ల మంచిది. ఇలా కింద నుండి పైకి నెక్కతో సహా వేసుకోవాలండి. ఎక్కడ కొంచెం గ్యాప్ లేకుండా ఇలా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళాలనుకున్నప్పుడు 1 అవర్ ముందైనా సరే మనం ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గ్లో అనేది ఖచ్చితంగా వస్తుందండి. రిజల్ట్ అయితే మీరు 100% చూస్తారు, మీకే తెలుస్తుంది ఒకసారి వేసుకుంటే. లేదు మాకు ఇది పనిచేయదు అన్న డౌట్ ఉండేవాళ్ళు అయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. చెవి వెనకాల కొద్దిగా వేసుకుని చూడండి ఒకసారి. లేదు బాగానే ఉంది అనుకుంటే మాత్రం ట్రై చేసి చూడండి. నాకు తెలిసి ఇందులో ఎఫెక్ట్ ఇచ్చేవని అంటే ఏమీ లేవు. ఒక్కొక్క స్కిన్ ఒక్కోలా ఉంటుంది కదండి, దానికోసమని చెప్తున్నాను. ఇలా 15-20 మినిట్స్ ఉంచుకోవాలండి. కొంచెం డ్రై అవనిద్దాం. 15-20 మినిట్స్ అయిన తర్వాత ఇలా తడి నాప్కిన్తో చూపిస్తున్నాను చూడండి. చూసారా, మీకు తెలుస్తుందో లేదో కెమెరాలో చాలా బాగా వచ్చేసింది స్కిన్ అనేది. చూసారు కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదండి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది. ఈ ప్యాక్ వేసుకొని ఏ మేకప్ వేసుకొని అవసరం లేదండి, ఓన్లీ పౌడర్ రాసుకున్నా సరిపోతుంది. చూపిస్తాను కదా, ఒకసారి చూసేయండి. సింపుల్ మేకప్ లుక్ అనేది ఎలా వచ్చేస్తుంది అనేది మీరే చూద్దాం. చూసారు ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందో. స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. నేనైతే ఏ మేకప్ ప్రోడక్ట్ అనేది ఫేస్ మీద యూజ్ చేయనండి, ఇంట్లో హోమ్ రెమెడీసే నేను చేసేదైతే. క్రీము ఇవైతే నార్మలే కదా. మొత్తం ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది.
ఫేస్ ఎంత గ్లో ఉందో చూసారు కదా. ఇప్పుడు సింపుల్ మేకప్ లుక్ అనేది ఎలా వచ్చేస్తుందో మీరు చూసేద్దరు కానీ వీడియోలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో చూసారు కదండి, ఫేస్కి ఏం అప్లై చేయలేదు, ఓన్లీ పౌడర్ రాసుకుంటున్నానండి. పౌడర్ ఒకటే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. కెమెరాల ఫిల్టర్స్ అవి కూడా నాకేం తెలియదండి, డైరెక్ట్గా వీడియో తీయడం పెట్టడం అంతే. నేను యూట్యూబ్కి కొత్త. సో ఇలాగా పౌడర్ అయితే రాసేసుకున్నాను. ఓన్లీ లిప్ బామ్ అనేది నేను పెట్టుకుంటున్నానండి ఇక్కడ, నార్మల్ లిప్ బామ్ అండి అంతే కొద్దిగా. స్టిక్కర్ అయిపోయింది, మేకప్ అనేది అయిపోయింది, సింధూర్ పెట్టుకుంటే అయిపోయినట్టే. నేను కాజల్ కూడా పెద్దగా యూజ్ చేయనండి, చాలా తక్కువ అయిపోయింది. సింధూర్ పెట్టుకుంటే మన మేకప్ అనేది ఫినిష్ అయిపోయిందండి. చూసారు కదా వన్ టైంకి ఎంత బ్రైడల్ లుక్ అనేది వచ్చిందో, ఎంత నీట్గా యాక్నీని పోగొట్టిందో. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా సింపుల్ మేకప్ లుక్ అనేది, డైలీ మేకప్ లుక్ అనేది ఎలా వచ్చేసిందో. సింపుల్ సిటీ ఈజ్ వెరీ బ్యూటీ అంటారు కదండి, అలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా ట్రై చేయొచ్చు. వేలు వేలు ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళాకంటే ఇదే బెస్ట్ కదండి. మన మీద కూడా అప్పుడప్పుడు కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉండాలండి, తప్పేం లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే బెల్ బటన్ వస్తుందండి, దానిపైన క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ వాచింగ్ దిస్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.